అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని భావనంపాడు భావనపాడు ఆ పోర్టుకి శంకుస్థాపన చేశారు చేసే సందర్భంలో ఆయన రెగ్యులర్గా ఎప్పుడూ చెప్పేటట్టే కొన్ని కొన్ని డైలాగులు కొట్టారు తాను చేస్తున్న మంచిని వివరిస్తూ తను చేస్తున్న మంచి కూడా చేయలేని వాళ్ళు ప్రజలకు ఏమాత్రం మంచి చేయలేని వాళ్ళు అందరూ ఏకమై తను ఒక్కడిని చేసి తన మీద యుద్ధం చేస్తున్నారు వాళ్ళందరూ చీకటి యుద్ధం చేస్తున్నారు అని చెప్పారు అలాగే సెప్టెంబర్ నుంచి కూడా తను కుటుంబ సమేతంగా ఇక్కడే విశాఖపట్నంలోనే ఉంటాను కాపురం పెడతాను అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తాను అని చెప్పారు సో ఇందులో కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి ఒక సీఎంగా ఆయన అక్కడ మాట్లాడారు ఒక సీఎం చెప్పారు అంటే ఖచ్చితంగా దానిలో మనం వాస్తవికతను ఎంచాలి దానిలో మూలాల్లోకి వెళ్ళాలి సెప్టెంబర్ నుంచి పరిపాలన ఎలా సాధ్యం ఏ సెప్టెంబరు ఈ సెప్టెంబరా నెక్స్ట్ సెప్టెంబరా ఎందుకంటే రెండు వేల ఇరవైలో రాజధాని వికేంద్రీకరణ జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు చట్టబద్ధంగా రాజధాని వికేంద్రీకరణ చెల్లలేదు కాబట్టి ఇప్పటికీ కూడా రాజధాని వికేంద్రీకరణ బిల్లులు కేసు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు సెప్టెంబర్ కల్లా ఖచ్చితంగా ఓకే చేసేస్తుందా నమ్మకం లేదు కదా సుప్రీంకోర్టు ఈరోజు చేయొచ్చు రేపు చేయొచ్చు వచ్చే సంవత్సరం చేయొచ్చు మరి సెప్టెంబర్ నుంచి ఎలా చేయగలం లేదు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనుకుంటే మరి లాస్ట్ ఇయరో బిఫోర్ లాస్ట్ ఇయరో వెళ్ళిపోవచ్చుగా వరకు ఎందుకు ఎన్నికల ముందు ఎన్నికలు స్టంట్ ఎందుకు అనే డౌట్లు వస్తున్నాయి సో ఇది దీని మీద మరింత డెప్త్గా నేను మన గుండె ఛానల్లో చేశాను చూడవచ్చు మన వేరే ఛానల్ ఉంది కదా గుండు సూదు దానిలో చేశాను ఇదే అంశం మీద సరే ఇప్పుడు మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ప్రతి మీటింగ్లో కూడా అవే సింపథిటిక్ సింపథెటిక్ అండ్ సినిమాటిక్ డైలాగులు ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే డైలాగులు వస్తున్నాయి ఇవి ప్రజలు ఎంత మేరకు నమ్ముతున్నారు చూద్దాం ఈరోజు చూడండి మంచి చేస్తా ఉన్నాము కాబట్టి ఈరోజు ప్రతి ప్రాంతంలోనూ మంచి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఇంటా కూడా మంచి కనిపిస్తూ ఉంది కాబట్టి మంచి చేయని వారంతా కూడా ఫలాన్ని మంచి మేము చేశాము అని చెప్పుకునేదానికి ఏ మాత్రం కూడా అర్హత లేని వారంతా కూడా ఈ రోజు అంతా కూడా వీళ్ళంతా ఏకమవుతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ ఈరోజు ఏకమవుతా ఉన్నారు అందరూ కూడా ఏకమై ఈ రోజు చీకటి ఉద్యోగ యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరిది వీరు చేసే చీకటి యుద్ధాన్ని గమనించమని అడుగుతా ఉన్నా వీరిది ఒకే అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే సో అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లో కూడా తను ఒంటరి మిగిలిన వాళ్ళందరూ కూడా తన మీద యుద్ధానికి వస్తున్నారు అనేటట్టే చెప్తారు అంటే ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే ప్రజలు చూస్తూ ఉంటారు నిజంగా ప్రజలు సీఎం గారు చెప్పినట్టు ఆలోచన మొదలు పెడితే అది వైసీపీకే నష్టం ఎందుకంటే తెలుసు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అంటారు వీళ్ళందరూ ఏకమంటే చంద్రబాబు గారు ప్లస్ ఆయనతో పొత్తు పెట్టుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళందరినీ అంటారు అందుకే వీళ్ళందరూ ఒకటి నేను ఒక్కడిని ఒకటి అనేటట్టే అంటారు అదే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూలమైన మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా వాళ్ళకి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉంటే మీకు టీవీ నైన్ టీవీ లాంటివి ఉన్నాయి సపోర్ట్గా వాళ్ళకి టీవీ ఫైవ్ ఉంటే మీకు సాక్షి నెట్వర్క్ ఉంది ఛానల్ ఉంది పేపర్ ఉంది సో వాళ్ళకి డిజిటల్ మీడియా సోషల్ మీడియాలు ఉంటే మీకు డిజిటల్ మీడియా సోషల్ మీడియాలు ఉన్నాయి సో మీడియా పరంగా ఇద్దరూ ఈక్వలే వాళ్ళది ఎల్లో మీడియా అయితే మీది బ్లూ మీడియా సో రెండు పార్టీలకు కూడా మీడియాలు ఉన్నాయి అంత ఎందుకు జనసేన పార్టీకి కూడా మీడియాలు ఉన్నాయి కాకపోతే ఆ మీడియాకి సరైన ఆలోచన లేదులే అది వదిలేద్దాం జనసేన పార్టీ మీడియా అని సో రెండు పార్టీలకు మీడియాలు ఉన్నాయి రెండు పార్టీలకు ఎవరికి వాళ్ళు ఉన్నారు ఎవరు ఇక్కడ అనాథలు లేరు ఎవరు ఇక్కడ భేద ఏడుపులే లేరలేరు ప్రజలకు తెలుసు కానీ సీఎం గారు పదే పదే సింపథెటిక్ డైలాగులు నేను ఒక్కడిని నేను మిమ్మల్ని నమ్ముకున్నా వాళ్ళందరూ కూడా ఎవరెవరినో నమ్ముకున్నారు వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు వాళ్ళ అబద్ధాలు చెప్తారు ఇక్కడ అబద్ధం అనే మాటను కూడా మనం ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పిన పింక్ డైమండ్ నిజంగా ఇప్పుడు ఉంటే చంద్రబాబు గారి ఇంట్లో ఉంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు వైసీపీ నిజం వైసీపీ చెప్పింది నిజం అని అందరూ నమ్మేవాళ్ళు నిజంగా సీఎం గారు చెప్పినట్టు వాళ్ళందరూ అబద్దాలు వాళ్ళు అయ్యేవాళ్ళు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ చెప్పినట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇక్కడ కత్తి దాడి జరిగింది చూడండి దాన్ని టీడీపీ వాళ్ళు కోడికత్త అంటారు ఆ కేసులో గనక ఎన్ఐఏ వైసీపీ చెప్పిన వెర్షన్నే చెప్పి ఉంటే ఎస్ అది పూర్తిగా టీడీపీ కుట్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళ పని అని చెప్పుంటే నిజంగా జనం వైసీపీని నమ్మి వాళ్ళని అబద్ధపు వాళ్ళు అని నమ్మేవాళ్ళు అనేవాళ్ళు అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో కూడా సిబిఐ చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని వాళ్ళని వాళ్ళని టీడీపీ వాళ్ళని విచారణకు పిలిపించి వాళ్ళకి అరెస్ట్ చేస్తే అప్పుడు నిజంగా జనం వైసీపీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వాళ్ళందరూ అబద్ధాల వాళ్ళు వాళ్ళు అబద్ధ ప్రచారాలు వాళ్ళు అనేవాళ్ళు పైగా ఇక్కడ ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ ఇంకెవరు కూడా చంద్రబాబు గారు టీడీపీ వాళ్ళు మేనేజ్ చేస్తే మేనేజ్ అయ్యే వాళ్ళు కాదు దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ బీజేపీ బీజేపీ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎంతో కొంత మేనేజ్ చేసే స్థాయిలో ఉంది సిబిఐనో ఎన్ఐఏనో కేంద్రం ద్వారా కేంద్ర పెద్దలతో కనీసం జగన్ చంద్రబాబు గారికి అపాయింట్మెంట్లు కూడా లేవు సంవత్సరానికి ఒక పదిసార్లు వెళ్ళి కలిసేది వైసీపీ పెద్దలు వైసీపీ పార్టీ సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అబద్ధాన్ని చెప్తున్నది ఎవరు దాన్ని నమ్మించాలని ఎవరు అనేది ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే అది వైసీపీకి పెద్ద డ్యామేజ్ ప్రజలు ఆలోచించక ఆలోచించినంత కాలం పర్వాలేదు వైసీపీకి నో ప్రాబ్లం ఎన్నైనా చెప్పొచ్చు ఎలాగైనా మాట్లాడచ్చు ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే మాత్రం కష్టకాలంలోకి వెళ్ళక తప్పదు సో ప్రజల్ని ఆలోచించనవద్దు ప్రజలు అసలు ఆలోచించకూడదు సో దయచేసి మీరే ఆలోచించాలి మీరే ఆలోచించాలి అని చెప్పకపోవడం మంచిది ఎందుకంటే ఏ పొలిటీషియన్ అయినా ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు ఎదుటి వాళ్ళని దొంగలుగా చెప్తారు ఎదుటి వాళ్ళని అవినీతి అంటారు తనే మంచోళ్ళు అనుకుంటారు అది ప్రతి పొలిటీషియన్ చేసేదే కాకపోతే అక్కడ ప్రజలకు ఆలోచించే గ్యాప్ ఇవ్వకూడదు మీరు ఆలోచించొద్దు నేను చెప్పింది నమ్మండి అనడం కరెక్ట్ మీరే ఆలోచించండి అని అన్నారంటే మాత్రం ప్రజలు ఆలోచించారంటే మాత్రం మనం బుక్ అయిపోతాం బుక్ అవ్వడానికి కీలకమైన ఆధారాలు డెప్త్గా ఇన్వెస్టిగేషన్ అక్కర్లా ఈ మూడు కేసులు చాలు పింక్ డైమండ్ ఒకటి అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి కేసు ఒకటి వైఎస్ వివేకా గారి కేసు ఒకటి ఈ మూడు చాలు ఈ మూడు విషయాల్లో ప్రజలు ఆలోచిస్తే ఎవరికి మునగాలో వాళ్ళకు మునుగుద్ది ఎవరికి చిరగాలో వాళ్ళకి చిరుగుద్ది అన్నమాట